చూడబోతే కదా ఎట్లా నా అనిపిస్తుంది. యాడుంటా నా గుడిసె కాడ నేనున్నా. రాత్రి గాల్డ్ మరంకు ఇగో నా గుడిసె అంతా ఆగమైంది. ఎంత చిప్పల పడ్డను. ఏంటేంది గది నీ ఇల్ల అయినా రాత్రి ఆనా గాలి దువారం గిసోటి ఏం లేవుగా. వా పట్టు పట్టు పడ్డది. రాత్రి నా గుడిసెలకు అన్ని నీళ్ళు వచ్చినాయి. అగో పొయ్యి దడిచే, బట్టలు దడిచే, గిన్నెలు దడిచే, పప్పులు దడిచే, అన్ని దడిచే. రాత్రి నుండి బువ్వలేదు బుగ్గిలేదు. ఇగో ఇట్లా కూర్చున్నా. కాదు కాదు నువ్వు గుడిసెలు ఎందుకుంటావు, కిరాయి ఇట్లా కాదు ఉండేది. కిరాయి కట్టలేక బతుకు బండి గుంజలేక ఇగో గుడిసె వేసుకున్నా. ఆనకెండు చీ, ఆనకి నానుడు ఎండకి ఎండు అవుతుంది నా బతుకు. నీ కథలు చూస్తుంటే నాకేమో డౌట్ కొడుతుంది చంద్రవ్వ. నా పేరు చంద్రవ్వ, నాకు చిన్నప్పటి సంది ఇల్లు లేదు, బహుశా ఇక ఉండదు కావచ్చు. కానీ మీరు దయ తెలిస్తే ఇల్లు వస్తుంది, మంచిగా బతుకుతా, మీకు రుణపడి ఉంటా. చూడు నా ఇల్లు ఎట్లుందో. నాకు ఈ ముచ్చట నాకెందుకు చెప్తున్నావు. నీ తోటి ఎవరు మాట్లాడినరు, నిన్ను ఎవరు పిలిచిండ్రు, నిన్ను ఎవరు వినమన్నారు. ఇగో నీ తోటి ఇంక సరికి మాట్లాడతా గంజర అసంతకు అమ్మా. నాకు కాకుండా ఇంకెవరికి చెప్పినావు. చంద్రవ్వకు ఇల్లు కట్టించే సార్కి చెప్పిన. సార్ చూసే ఉంటాడు నాకు ఇల్లు వస్తుంది. ఆ చూసి నువ్వు కుళ్ళుకుంటావు. ఇన్నొద్దులు ఇల్లు కావాలి అన్నావు, పెద్ద సార్ చూసి శాంక్షన్ చేసిండా ఏమి. ఏ మొన్న గా ముసలమ్మ కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు వేసి అమ్మటలకు గా సార్ చూసి గ్యాస్ ఇప్పియలే కా సార్ రాదా. ఏది ఆనంద్ మహేంద్ర సారా, గాయన నీకెందుకు ఇల్లు కట్టిస్తాడు. ఓ గాయన వాళ్ళ అమ్మను పాత స్కూటర్ మీద ఊకుండా పెట్టుకుని రాష్ట్రాలు దేశాలు అన్ని తిప్పి చూపిస్తుండట. మా ఆనందం సార్ చూసి అయ్యో గా పాత స్కూటర్ మీద ఎందుకు తిప్పుతున్నావు, నేను కొత్త కార్ కొని తప్పో కార్లనే తిప్పు బా అన్నారంట. ఈ ముచ్చట నీకు ఎరకనా రాదా. అమ్మ మీద ప్రేమతోని పాత స్కూటర్ మీద కూసబెట్టి టూర్ తీసుకోవేమో, ఇక దానికి దయదలిచి కార్ ఇప్పిస్తా అన్నాడేమో. ఆయన నీకెందుకు ఇప్పిస్తాడు. చంద్రవ్వ గుడిసెలు ఉంటుందని చూసి నా గుడిసెను చూసి నాకు ఒక ఇల్లు ఇప్పియాడా. పాదిన్లు అడిగి నానేమన్నా ఒక్కటే కదా. గట్లా కాదు కానీ నువ్వు చక్క కావాలంటే మీ పద్మకు చెప్ తాగు, మీ చంద్రవ్వ గుడిసెలు ఉందని చెప్తే వచ్చి బూరు విక్తది. మా పొల్ల గదే పనులు ఉన్నది రాదా, ఫోన్లా పిట్టగుట్లా ట్విట్టర్లా అని ఏదో రాస్తే సార్ చూస్తాడంట కదా, అందులోనే రాస్తాంది. వామ్మో వామ్మో ఎవరు సాయం చేస్తారు అని చేతులు చక్కని కూర్చున్నట్టే ఉన్నారుగా మీరు. అమ్మ రాదమ్మా నాకు ఇల్లు లేదమ్మా, నాకు ఒక ఇల్లు కట్టి అమ్మా, అన్ని దానం పెట్టి అడిగినా, నేను అడిగినా, నీ ఇంటికి వచ్చిందా. ఏమో అమ్మ గుడిసె వేసుకున్నావు గానీ ఇంతగా జాగేవాళ్ళు. ఏ మన ఆఫీస్ ముందట ఖాళీ జాగుంటే గుడిచేసిన సార్ చూస్తాడని, సార్ చూసింటే ఇక నాకు ఇల్లు ఇస్తాడు. ఒకట్లా ఎవరు ఏమి ఇస్తారు, యాడికి పోయి తెచ్చుకుందామా అని చూస్తూనే ఉంటావు. ఖాళీ చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చుగా. ఓయ్ అమ్మ కదనే నాకు తెలియదా, ఇక నువ్వే చెప్పాలి అమ్మా, ఇచ్చేటోళ్ళు ఇస్తుంటే పుల్లలు పెట్టి కూకుంటావు నువ్వు.